अंतमात्र दाखे चंद्रबाबु गारु अंत फ्रस्ट्रेट अयिपोते ओक रेंडु नेलल पोते जगन्मोहन रेड्डी गारिकि पवर्स पेरिगे अवकाश उंदि शासन मंडलिलो कूडा बलं पेरिगिते गनक मीरु असेंब्लीलो एटुवंटि तीर्मानालु पेट्टिना ए बिल्लु पास चेसिना सरे अदि ईजीगा आचरणलोकि वच्चेस्तदि अनेदि जून तर्वात मी एम्मेल्सी स्थानालु पेरगबोतुन्नायि अनेदि 100% సార్ దాంట్లో కానీ మేమైతే ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఏందంటే శాసన మండలి రద్దు చేస్తూ ఆల్రెడీ మేము తీర్మానం చేసాం శాసన మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది కానీ కేంద్రం నుంచి దాన్ని రద్దైనట్టుగా వచ్చేదాకా ఖచ్చితంగా శాసన మండలి ఉంటుంది దాంట్లో నో డౌట్ కదా సో దానికి సంబంధించి మాకు ఆల్రెడీ మీరు రద్దు చేసి తీర్మానం పంపించిన తర్వాత కూడా మీ పార్టీలో ఎమ్మెల్సీలను చేర్చుకున్న పరిస్థితి ఉంది ఎమ్మెల్సీల కండవలకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది ఒక్కొక్కటి ఇక్కడ మీరు గమనించాలి మేము రద్దు చేయడానికి ప్రపోజల్ చేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపించాం ఆ పంపించిన తర్వాత అక్కడ ఓకే అయ్యేదాకా మండలి కంటిన్యూ అవుతుంది ఆ ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనం మీరు అన్నారు మండలి ఎమ్మెల్సీలు చేర్చుకున్నారు కొత్తగా ఎమ్మెల్సీలు వచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ ఎమ్మెల్సీలు ఇస్తాము ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ లో జరుగుతాయి కానీ మండలి రద్దు అయిపోయినాక మొత్తం హోల్సేల్ గా అందరి పదవులు పోతే టోటల్ మండలి రద్దు అయిపోయింది కదా అప్పుడు కానీ ఈ లోపు మాకు బలం పెరిగింది ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర 13 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు ఆరు స్థానాలకి మళ్ళీ ఇప్పుడు ఖాళీ అయినాయి అయ్యి వస్తున్నాయి మళ్ళీ రేపు జూన్ లోపు ఇంకో 11 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది దాదాపుగా 29-30 స్థానాలకి వైఎస్ఆర్సీపీకే వన్ సైడ్ గా వస్తాయి గవర్నర్ కోటా కావచ్చు మిగిలినటువంటి కావచ్చు ఉన్న 50 స్థానాల్లో మొత్తం 58కి 50 స్థానాల్లో మీదే ఆధిపత్యం అయితే ఇంకా ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఏముంది మండలిని కంటిన్యూ చేసుకోవచ్చు కదా మీ దగ్గర ఉన్న రాజకీయ నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది కదా సార్ ఆలోచన అసలు మేము ముందు కూడా చేయలేదు ఎందుకంటే మనకున్న టైం 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు మళ్ళీ మేము మంచి చేస్తే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇస్తారు ఆ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మనకు గానీ ఒక్క బిల్లు లేట్ అయినా కూడా ఆ బిల్లు ఎఫెక్ట్ అనేది విత్ ఇన్ ఇయర్స్ పట్టింది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు అసెంబ్లీలో ఆ రోజు శాసనం అసెంబ్లీలో రాజధానిలకు 3 రాజధానుల కాన్సెప్ట్ సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అదే విధంగా సిఆర్డీఏ చట్టం సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఏదైతే బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపితే శాసన మండలిలో 2 సార్లు రిజెక్ట్ చేశారు దానివల్ల మీకు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ డిలే అయింది అలానే ఇంగ్లీష్ మీడియం కు సంబంధించి కావచ్చు అలానే ఎస్సీ కమిషన్లకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇవన్నీ కూడా డిలే చేయడానికి శాసన మండలి ఆ రోజు శాసన మండలిని వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బలం ఉంది కాబట్టి దానివల్ల చూడండి ఒక ప్రోగ్రామ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలనుకున్నదానికి ఒక సంవత్సరం లేట్ అయిపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా 2-3 సంవత్సరాలు ఎఫెక్ట్ పడింది అంటే మనకి టైం ఇచ్చినప్పుడు మనం చేయకుండా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఏదో తూతు మంత్రంగా చేసుకెళ్ళడం కోసం మేము అధికారంలో రాలేదు ఏదో మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఒక 5 ఏళ్ళు టైం పాస్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల మాకు ఎంత కాలం ఇచ్చినా దాంట్లో మేము ఎంత ప్రజలకు మంచి చేసామనే దాని మీద మేము ఉన్నాం 5 ఏళ్ళు మాకు ఇస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం ఎంత మంచి చేయాలి మళ్ళీ 5 ఏళ్ళు ఉండటం కోసం ఎంత మంచి చేయాలి అంటే 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండడానికి ప్రణాళికలు వేసుకొని వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ రోజు శాసన మండలిలో వాళ్ళు చేసినటువంటి చర్యలు కరెక్ట్ కాదనే డెసిషన్ తో మేము ఆ రోజు మండలి రద్దుకి సిఫార్సు చేసి పంపించడం జరిగింది ఆ మండలి రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చోట్ల కొంతమంది మండలి పెట్టమంటున్నారు కొంతమంది కొన్ని చోట్ల రద్దు చేయమంటున్నారు కేంద్రం ఒకే డెసిషన్ వచ్చి అన్ని చోట్ల రద్దు చేస్తే ఓకే లేదు మా వారికి రద్దు చేసి పంపించినా అది అంతటితో క్యాన్సిల్ అయిపోయింది లేదు అది రద్దు చేయడానికి లేదు అని అంటే కంటిన్యూ అవుతానే ఉంటాం సో ఇది ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ సో మాకు రేపు పొద్దున జూన్ తర్వాత పూర్తి బలం శాసన మండలిలోకి వచ్చింది దాని తర్వాత ఏ బిల్లు కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు ఇప్పుడు ఆయన ఏం చేశాడు సంవత్సర కాలం నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తా ఉన్నాడు ఒకటి అమరావతి 2 నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరెక్ట్ గా సంవత్సరం అది డిసెంబర్ లో బిగిన్ అయింది అమరావతి ఇప్పుడు అది మార్చిలో బిగిన్ అయింది నిమ్మగడ్డ ఇష్యూ రేపు మార్చికి సంవత్సరం ఇదేమో సంవత్సరం 3 నెలలు అంటే ఈ సంవత్సరం 3 నెలల నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తూ నిమ్మగడ్డ అంశం పదే పదే కోర్టులకి రాజధాని అంశం పదే పదే కోర్టులకి బిల్లులను అడ్డుకుంటారు శాసన మండలిలో ఎక్కడ ఏం జరగకూడదని ఈ సంవత్సరం కాలంలో ఈ 2 అంశాల చుట్టూ తిరిపి దానికి న్యాయస్థానాలకు లింకప్ చేసేసుకొని ఏ విధంగా రాజకీయాలు చేశారో మీరు చూశారు అంటే ఒక 1 సంవత్సర కాలం టైం వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే మమ్మల్ని పరిపాలించనీయకుండా ఈ పార్టీకి కానీ ఆ రోజు ఆ బిల్లులన్నీ యాక్సెప్ట్ అయిపోయి ఉంటే ఆ రోజు కానీ ఈ న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని ఈ విధంగా అడ్డుపడాలని ప్రక్రియ చేయబోతే ఈ రోజు శాసన రాజధానిలో కార్యకలాపాలతో ఈ రోజు జరుగుతూ ఉండేది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అమరావతిలో కూడా పూర్తి స్థాయి సారీ విశాఖపట్నానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి జరిగిపోతా ఉండే కార్యక్రమాలు ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైతే శాసన రాజధాని ఉందో దానికి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉండేది అదే విధంగా రాయలసీమలో ఏదైతే మనం కోర్టు అనుకున్నామో
ఆ కోర్టు ప్రాసెస్ కూడా అయిపోతే ఈ వాడికి మూడు రాజధానులకు సంబంధించినటువంటి ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యేది. ఇవన్నీ అడ్డుకుంది అక్కడ మండల నుంచి. ఆ మండల్లో కూడా మళ్ళీ రెండు సార్లు రిజెక్ట్ అయినాక డైరెక్ట్ గా పాస్ అయితే మళ్ళీ దాని మీద కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల్లో అడ్డుపడాలనే ప్రక్రియ వల్ల ఈ న్యాయస్థానం ఈ రెండు అంశాలను దీని పెట్టుకొని సంవత్సరం నుంచి గేమ్లు ఆడారు. ఏమైతే నాలుగు రోజులు లేట్ అయింది, కానీ ప్రజలకు లేట్ అయిపోతుంది కదా. మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే డిలే అయిపోతుంది కదా, అది కదా మా బాధ. సో దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా శాసన మండలి రద్దుకి అయితే మేము పంపించాం, బట్ అది కేంద్రం డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అప్పుడు లోపు మాకు ఇక్కడ అనేది ఈ శాసన మండలి పూర్తిగా కంటిన్యూ అవుతా ఉంటది. ఈ లోపు మాకు బలం కూడా పెరిగిపోయింది, ఇంకా లేబిల్ అడ్డుకోవడానికి కూడా కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తర్వాత ఏం చేసుకుంటాడు అనేది ఆయన ఇష్టం.